మీ అందరూ తెలుసు కదా, నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతా. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్పారో ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టి ఇవాళ మీకు గ్రేప్ జ్యూస్ ఉన్నాయి. ఇవేంటి, నువ్వు చెప్పకపోయినా పర్లేదు, ఇలా యాక్షన్ చేయక్కర్లేదు. నేను అంటే పేమెంట్ ఇస్తాను, ఎట్లా ఐ వాంట్ టు వర్క్ యు నో. నీకు ఇచ్చే పేమెంటే దండగ, మళ్ళీ నువ్వు దానికి ఎన్ని చేయడు. ఓకే, ఆపోజిట్ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చోబెట్టి మీకు వాళ్ళు గ్రేప్ జ్యూస్ రెడీగా ఉన్నాయి. అండ్ గ్రేప్స్ కూడా రెడీగా ఉన్నాయి. తినిపించి మరి స్నానం చేయించాలతోని, అంటే వాళ్ళకి స్నానం చేయించవచ్చు గ్రేప్ జ్యూస్ తో. అదే కనుక బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అంటే కనుక గ్రేప్ అభిషేకం మసాజ్ మామూలు ఉండదు, దెబ్బకి నా కలర్ అయిపోతారు అందరూ. ఓకేనా? All right, so let's start this amazing round. First question by Sudhir. Okay, here is the first question. Question పూర్తిగా వినండి, మధ్యలో పరిగెట్టుకుంటూ వచ్చేవద్దు. రాసి తెలిస్తే వచ్చి బజర్. నన్ను కొడితేనే పనిచేస్తాను, కానీ నేను మిమ్మల్ని తిరిగి కొట్టను. ప్రతి వీధిలో నేను ఉంటాను, కులాయిని కాను. మీ దాహాన్ని తీరుస్తాను, కానీ వాటర్ బాటిల్ని కాను. నేనెవరిని? హ్యాండ్ పంప్. మనకి సాంబా అని ఒకడు ఉంటాడు, వాళ్ళు అడగాలి సాంబా రైటర్ రంగ అడిగితే చెప్పేస్తాడు. సాంబా రైటర్ రంగ. అరే అరే, ఆన్సర్ చెప్పింది ఆడు, ఆడెక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. నువ్వు ఆడిని కూడా కవర్ చేసి కెమెరాలో నువ్వే పడాలని చెప్పి టేట్ అని చెప్పి నేను తెస్తే వెళ్ళరా? నెక్స్ట్ ఆన్సర్ చెప్పాలరా, లేకపోతే మామూలు ఉండదు నీకు. సో బాయ్స్ యు గాట్ 1 పాయింట్. అలా సెలెక్ట్ చేసుకో ఎవరు కావాలి. అరే ఏంట్రా, ఏదో పెళ్లి చూపులు తీసుకొస్తాడు తీసుకొస్తున్నావు? మనకు పంత ఉండాలి, అలా లాక్ రావద్దు రే. కొంచెం కూర్చోబెట్టి చాలు. సముద్రాలు దాటి వెళ్తాను కానీ పక్షిని కాను. నన్ను రకరకాల కంపెనీ పేర్లతో పిలుస్తారు, నాకు కూడా దారులు ఉంటాయి. నేను ఎవరిని? ఫ్లైట్ అన్న. ఫ్లైట్ అడగా. సాంబా అడుగు. సాంబా రైటా రాంగా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం, తినబోకుమా.
అందించు సాయం, ఏనాడు చేసింది సంఘం గమనించు మా. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, నాకు తీగలుంటేనే పనిచేస్తాను తంబూరాని కాను, నా వలన మీకు వెలుతురు వస్తుంది కానీ సూర్యుని గాను బల్బుని కాను నన్ను టచ్ చేసి మీరు అంత ఈజీగా వెళ్ళలేరు. కరెంట్ వైర్స్ తీగలు. సాంబా, ఇట్స్ సెలబ్రేషన్స్ టైం, సో లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. రంగు పూసుకోకుండా ఆట బొమ్మల హూ అంట మనమంతా తోలు బొమ్మల హూ అంట. ఓకే సరే, సెలెక్ట్ చేసుకోండి ఎవరు కావాలి. 1, 2, 3, 4, 5, 6 10. యాక్చువల్ గా 10 ఆ అమ్మాయికి వచ్చింది. నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? ఇందాక రాఖీ గురించి లాజిక్ చెప్పావు కదా, రాఖీ ఐ లవ్ యూ చెప్పారు, మీరు ఎందుకు కట్టారు అన్న చూసావా? అందుకు ఎప్పుడు మన చుట్టే లవ్ యూ అని చెప్పుకుంటా తిరుగుతారు బాయ్స్. అలాంటిది రాఖీ పండుగ రోజు ఎందుకు తప్పించుకొని తిరుగుతారో అర్థం కాదు. ఏమ్మా విష్ణు, ఏంటి విరిగి పందులని ఒప్పేసుకుంటారు ఏంటి ఇప్పుడే? మన ఆన్సర్ చెప్పడానికి ఎవడు కనీసం ముందుకు కూడా రావట్లేదు. సర్లే బాయ్స్, వి గాట్ వన్ మోర్ పాయింట్ ఇన్ దిస్ రౌండ్. యువర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ హర్ సైడ్. వినండి వినండి, నిరంతరం నేను మీతోనే ఉంటాను, మీరు పెరుగుతూ ఉంటే నేను పెరుగుతాను, కానీ చేతి గోళ్ళను కాను, జుట్టును కాను, మీరు ఎలా ఉంటే అదే నా ఆకారం, నేను ఎవరిని? షాడో. అది ఇప్పుడు ఏంట్రా? హలో, వెయిట్ వెయిట్, సెలబ్రేషన్, షాడో లేదు ఇక్కడ. కొంతమందికి షాడో అన్నాడు, అదే అన్న. కొంతమందికి షా పలకదు, సా అని అంటారు. ఏముంటది? ఏదు. ఇగో పో తెలుగులో చెప్పరా. అది ఇది ఓకేనా? రైట్ సమా, ఏరా మ్యూజిక్. ఎక్ బార్ టప్పే సిస్టమ్ బార్, ఎక్ బార్ టచ్ రో డాన్స్ ఫ్లోర్.